జై అమరావతి బిల్డ్ అమరావతి 890 రోజులుగా ఉద్యమం చేస్తున్నాము ఈ ఉద్యమంలో ఈ ప్రభుత్వం పెట్టే బాధలు భరించలేక ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కష్టాలను భరించలేక మరి మేము భూములు ఇచ్చాం కాబట్టి మాకు న్యాయం చేయమని హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో మేము కేసు వేయడం జరిగింది ఈ రోజు హైకోర్టులో రైతుల తరపున న్యాయవంతమైన తీర్పు వచ్చింది ఆ న్యాయవంతమైన తీర్పుని మేము న్యాయమూర్తులకి డైరెక్ట్ గా మేము దన్నాలు పెట్టుకోలేం కాబట్టి న్యాయస్థానం ముందుకు వెళ్లి మేము మా రైతులందరం కూడా పాదాభివందనం చేసి ఈ రోజు మేము కృతజ్ఞత తెలుపుకున్నాం దాన్ని చూసి సజల రామకృష్ణారెడ్డి అది ఉద్యమం కాదు వాళ్ళు రైతులు కాదు అని అంటున్నాడు ఎవరు రైతులు కాదు ఎవరు ఉద్యమం చేయలేదు అసలు ఉద్యమాల గురించి నీకు తెలుసా అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో పాలేరువా లేకపోతే ప్రభుత్వానికి పనిచేసే సలహాదారుడువా నీకు అసలు సిగ్గనేది ఉందా ఈ రోజు మీ ముఖ్యమంత్రి ముడ్డి కింద ఉన్నంత కేసులన్నీ కూడా నువ్వు మాఫీ చేయించుకోవడానికి అబద్ధాలు చెప్పి మీరందరూ కూడా తల్లిని చెల్లిని మీ నాయకుడు బజార్ నేశాడు సొంత బాబాయిని హత్య చేశాడు వాళ్ళ మాటలు మీరు పట్టించుకో వాళ్ళయన్నీ కూడా మీరు అడుగులు పెట్టి ఇవాళ ఆ వర్షన్నంతా డైవర్ట్ చేయడానికి ఇవాళ అమరావతి రైతుల మీద అది ఉద్యమం కాదు వాళ్ళు రైతులు కాదని మాట్లాడుతున్నావు ఇవాళ సిగ్గుండాలి ప్రభుత్వానికి ఇవాళ మీరు ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు అసలు ఉద్యమాల గురించి మీకేం తెలుసు తినో తినకో ఇవాళ పొలాలు ఇచ్చి ఇవన్నీ కూడా మేము బాధలు పడి ఇవాళ రోడ్డు మీద పడి ఏడ్చి ఇవాళ హైకోర్టు మాకు తీర్పిచ్చిందంటే ఇవాళ న్యాయం ఉంది కాబట్టి రైతుల తరపున మేము న్యాయస్థానానికి మేము గౌరవంగా సంస్కారవంతులం కాబట్టి ఇవాళ పాదాభివందనం చేశాం మీలాగా కుసంస్కారులం కాదు మేము మీలాగా పాలేరు పని చేయటం లేదు మీలాగా జగన్మోహన్ రెడ్డికి భజన చేయడానికి మేము రాలేదు మేము నీతివంతమైనటువంటి సంస్కారమైనటువంటి రైతులం కాబట్టి ఇవాళ పోరాటం చేశాం గెలిచాం సిగ్గుపెట్టుకొని ఇవాళ హైకోర్టు తీర్పుని గౌరవించి ఇవాళ మీరు అమరావతి ఏకైక రాజధానిగా నిర్మాణం చేయడానికి సహకరించండి కానీ ఇవాళ సిగ్గుంటే అప్పలరాజు ర్యాలీ చేపిస్తున్నాడు ఇవాళ స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం చేస్తున్నాడు అప్పలరాజు ర్యాలీ చేపించి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం ఈ జగన్మోహన్ రెడ్డిని అసలు సిగ్గనేది ఉందా నీకు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని సంస్కారంగా ఒప్పుకొని ఈ రోజు సంస్కారహీనుడయ్యి ఇవాళ మూడు రాజధానులు కడతాను అంటున్నాడు ఒక్క రాజధాని కట్టడానికే గతి లేదు డబ్బులు లేవు అంటున్నారు మూడు రాజధానులు ఎక్కడి నుంచి కడతారు ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డికి కూడా ఇవాళ సిగ్గుందా అని అడుగుతున్నాం ఇవాళ అప్పల రాజ్యాంగ ర్యాలీ చేపిస్తున్నాడు ఉత్తరాంధ్ర అని కానీ దక్షిణాంధ్ర అని కానీ మాకు ఎవరు తేడా లేదు మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల ప్రజలందరూ అందరు కూడా మాకు ఇవాళ సమానం కాబట్టి అందరి భవిష్యత్తు బాగుండాలని ప్రతి విద్యార్థి భవిష్యత్తు బాగుండాలని చెప్పి 75% భూమిని ప్రభుత్వానికి ఇచ్చి 25% భూమిని మా దగ్గర ఉంచుకొని ఆ 25% భూమిని మరి డెవలప్ చేసి ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవాళ మాకు న్యాయం చేయమని చెప్పి మేము హైకోర్టులో మరి కేసు వేసామే కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ ఎస్టేట్లను కానీ బెంగళూరు ప్యాలెస్లను కానీ ఎవరాస్తులు దోచుకోవడానికి మేము హైకోర్టులో మేము కేసులు వేయలేదు మేము దయచేసి ఇవాళ ప్రజల జీవితాలతోటి ఆడుకోవద్దు విద్యార్థి భవిష్యత్తుతోటి ఆడుకోవద్దు ఇవాళ వాళ్ళకి అమ్మఒడి పథకం ఇవ్వమని చెప్పి ఇవాళ వాళ్ళకి మీకు పెన్షన్లు ఇవ్వము మీకు వచ్చే గవర్నమెంట్ పథకాలు ఇవ్వము మేము రద్దు చేస్తాము మీ ప్రిన్సిపల్ని కూడా బెదిరించి మీ స్కూళ్ళని రద్దు చేస్తాం అని చెప్పి బెదిరించి ఇవాళ అక్కడ మీరు ర్యాలీలు చేపిస్తున్నారు స్టూడెంట్స్ చేత ప్రిన్సిపల్ చేత ఎందుకు సిగ్గుండాలి హైకోర్టులు అంటే గౌరవం లేదా మీకు న్యాయమూర్తులు అంటే గౌరవం లేదా మీకు ఎవరంటే గౌరవం ఇవాళ మీకు మీరెటు గౌరవం లేకుండా మీ నిరంజన్ రెడ్డి మీ లాయర్ చేస్తున్నాడుగా కేసులన్నింటిని కూడా మాఫీ చేయడానికి మీ జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ మాఫీ చేయడానికి సిగ్గుండాలి మీ ప్రభుత్వంలో మాట్లాడే మాటలు మాట్లాడటానికి మీ ఎమ్మెల్యేలకు కానీ మీ ఎంపీలకు కానీ ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం న్యాయంగా పోరాటం చేశాము న్యాయవంతంగా ఏ రోజైతే మేము మరి ఒక న్యాయవంతమైనటువంటి ఒక ఎయిమ్ పెట్టుకొని లక్ష్యంతో మేము పోరాటం చేశామో అదే ఎయిమ్తో ఉన్నాము ఇవాళ ఇవాళ ఒకటే చదువుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి ఇలాంటివి ఉత్తరాంధ్ర ప్రజలని కానీ దక్షిణాంధ్ర ప్రజలని కానీ ప్రజల మధ్య కానీ కులాలతోటి కానీ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించొద్దు దయచేసి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగే విధంగా మీరు సహకరించండి ఇవాళ మీకు కనీసం రాజకీయ భవిష్యత్తు అయినా ఉంటుంది లేకపోతే అది కూడా ఉండదు జై అమరావతి బిల్డ్ అమరావతి